చెప్తాను, ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇదైనా బ్రహ్మండి, బ్రహ్మ బ్రహ్మగారు తెలిసి బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు, మా మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం, ఇది ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్తాం అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి లో ఆ క్షణం పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది, అందుకని ఆయన ఆ లైన్ లో తీసుకోవాలి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ దగ్గర జిమ్కులు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్కులు రా, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలిసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు, చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి పనికి వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో, ఉద్రేకంలోనో ఆవేశంలోనో అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది, పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే మా కన్స్ట్రక్టివ్ కనిపించింది, మాకు రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు తప్పు రిజల్ట్స్ నెయ్యి పెట్టుకోవడం తప్పు. అది రెండు పాయింట్లు బాబు, ఏదని చెప్తావు నాకు, చేసేవాడిని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను, వాళ్ళకేం పోయింది, వాళ్ళు మనల్ని నిలబెత్తారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐ కానీ, ఇంకొకరు కానీ, కానీ పర్మనెంట్ ఎవరు, వైసీపీ పార్టీ పర్మనెంట్, పర్మనెంట్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్, పర్మనెంట్ ఎవరు, అందులో నాయకులు కార్యకర్తలు పర్మనెంట్ కదా. మేబీ అసిస్టెన్స్ తప్పే ఉంది, నువ్వు నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు, అంతే అంతే సపోర్ట్ నువ్వు అది కాదు మరి, కాదు ఏదేది దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా, ఫోన్ ఎందుకు, కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా అది. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు అత్తనే కదా పెట్టుకున్నావు, బయట వాళ్ళు ఎవరు అంటారు, బయట వాళ్ళు ఎవరు అంటారు, పై ప్యాకలు వచ్చి మూడు పేర్లు చెప్తారు, మా లీడర్ వచ్చి మూడు పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు, వీడు బాగున్నాయంటే అవుద్ది. ఐపీఐకులు ఆరు ఇస్తారు, ఆరుగురు ఉంటారు అక్కడ అభ్యర్థి, ఇంకా ఇచ్చిన ఆరు ఇచ్చేస్తారు ABCDEF అని, అది కాబట్టి ఇది గెత్తి కాబట్టి ఇది కాబట్టి. పూర్వం పొందే మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా, అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్లెట్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పు తప్పే ఉంది. అదే రాస్తారు పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్ పేరు పాజిటివ్ నెగిటివ్ ఆరుగురు ఉంటారు, ఆరుగురు ఎవరిచ్చినా అంటుందే పర్సంటేజ్ వాళ్ళు. ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సింది అంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదా ఓటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లాభం లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి నాలుగైదు లాభాలు కుటుంబంలో జరుగుతూ పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ నిందన జరిగినప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక దాని మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ పిల్లవాడికి వచ్చి ఒక అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు, ఆ అమ్మకి ఇచ్చినప్పుడు, ఇలాంటి పది వచ్చినప్పుడు పదిలో తొమ్మిది మరిచి ఒకటే మరిచి మరిచి అమ్మో అనిపడదు. ఆ జ్ఞాపకమే ఇంత పర్సంటేజ్, ఆ జ్ఞాపకానికే రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సంటేజ్. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చే సంక్షేమం కాదు సార్, అది ఆ దేశానికి ఎసెక్ట్, ఆ రాష్ట్రానికి ఎసెక్ట్, ఆ కుటుంబానికి పెట్టుబడి, ఆ రెండును. నీ కుటుంబంలో నుంచి ఒక కుర్రవాడు చదువుకుని పెద్దవాడు అయ్యాడంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులు మారిపోతాయి, దాంతో ఆ ఊర్లో ఆ కుటుంబం తాలూ పరువే మారిపోతుంది, ఆ ఊరు సినరే మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగిన కాంపిటేట్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్ కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎందుకంటే అంత రిఫార్మ్ చదువుతున్నాడు ఎందుకు. పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా, నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్కి బొంబాయి నేను మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే, ఆ తర్వాత మారింది హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేది చేస్తారు మెడికల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్లోను, మా పార్తిపూర్లో చేస్తారు సూపర్ స్పెషల్ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో చేస్తారు కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన 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 ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందా 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని, ఒక తలంపు వచ్చిందా 779 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మనకి, సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు 10 జట్టీలు 10 ఫిషింగ్ 4-5 ఫిషింగ్ సెంటర్లు ఇవన్నీ కూడా సాధ సంపద కదా, ఇదేమి ఇండస్ట్రీ పెట్టకలేదు, ఫ్యాక్టరీ పెట్టకలేదు కదా, సముద్రంలోకి వెళ్తే ఇచ్చడమే కదా.
ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడమే కదా ట్రాన్స్పోర్ట్కి. ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది, ఎంత ఎకానమీ సేవ్ చేస్తున్నాం, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే, అది వెల్ఫేర్ పెట్టి ఒక ఏదో 3,000 రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తే వెల్ఫేర్ అవ్వచ్చు, కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితి స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబం తరకు ఆర్థిక పరిస్థితులు మారాయి. ఒక్కొక్క విలేజ్కి అండి, ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు బత్యాలు అవన్నీ కాకుండా